నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం రాయలగండి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీలక్ష్మి చెన్నకేశవ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమల దంపతులు ప్రభుత్వం తరపున కళ్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా కుల మతాలకు అతీతంగా రెండు మండలాలకు సంబంధించిన వారు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి సంవత్సరము దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిపే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ అభివృద్ధికి 75 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికే మనకు అప్పటి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఉంది, ఉమామహేశ్వర కమిటీ ఉంది, ఇక్కడ కూడా అఫీషియల్ గానే మనం కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి గారి స్వయాన ఆధ్యాత్మికత కలిగి ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా యథా రాజా తదా ప్రజాని ఏదైతే అంటామో ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి మనమంతా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని